ఇవాళ ఎలక్షన్ చూస్తుంటే సంతోషించాలో ఏడవాలో తెలియట్లేదు. ఎందుకంటే చాలా ఎలక్షన్లు చూసాం ఈ ఛాంబర్లో, కంటెస్ట్ చేసి చాలాసార్లు గెలిచాను కూడా, ప్రెసిడెంట్గా కూడా చేశాను. కానీ బయట అట్మాస్ఫియర్, లోపల అట్మాస్ఫియర్ చూస్తుంటే సిగ్గుపడాలా లేకపోతే సంతోషపడాలా, అంటే ఇంత ఎదిగింది ఛాంబర్ అని చెప్పి సంతోషపడాలా లేకపోతే మనం ఏదో కమర్షియల్ లాగా జనరల్ ఎలక్షన్ లాగా పబ్లిక్ చేస్తున్నందుకు సిగ్గుపడాలా, రెండు అర్థం కాల. ఇది ఉన్నోడికి లేనోడికి పోటీయా, సినిమా మీద ప్యాషన్ ఉన్నాడు సినిమాని ఎక్స్ప్లోయిట్ చేసేవాడికి మధ్య పోటీయా, లేకపోతే దేనికి పోటీ పడుతున్నారనేది తెలియదు. ఎందుకంటే నాకు తెలిసి ఛాంబర్లో నేను 15 ఏళ్ళు 20 ఏళ్ళు పైన చేశాను, మా నాన్నగారు 10 ఏళ్ళు చేశారు. బట్ దీంట్లో ఏదో ఉంటుందనేది నాకు తెలియదు. మరి ఇప్పుడు ఏముందో, ఎందుకు కొట్టుకుంటున్నారో, ఎందుకు ఇంత భయంకరంగా చేస్తున్నారో నాకు తెలియలేదు. ఇది కొంచెం నిజంగా అయితే సిగ్గుపడాలి మనం. ఎందుకంటే ఛాంబర్ అనేది ఉన్నది కేవలం నిర్మాతలకు కానీ, ఐ మీన్ అన్ని సెక్టర్లకి, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు, స్టూడియో ఓనర్సు, అందరికీ అందరికీ మంచి చేయటానికి ఉంది. అంతే తప్ప ఇక్కడ ఏదో డబ్బులు వచ్చేస్తాయి అనుకున్నట్లేదు. ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ చూస్తుంటే మాత్రం కొంచెం సిగ్గేస్తుంది, భయం వేస్తుంది. నిజంగా ఏమన్నా ఉందా, ఫ్రాడ్ చేయడానికి అవకాశం ఉందా అని అంత భయం వేస్తుంది. ఇలాంటివి భవిష్యత్తులో జరగకూడదని మాత్రం ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. నాకే 3 ఉన్నాయి ఏం చెప్తాం అది, అంటే ఏం లేదు. అట్లే ఒక్కొక్క కంపెనీ కింద ఛాంబర్లో ఎట్లుంటుంది అంటే కంపెనీ కంపెనీకి ఉంటుంది, ప్రొడక్షన్ హౌస్కి. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ మెంబర్కే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ప్రొడక్షన్ హౌస్కి ఉన్నప్పుడు పేర్లు మారుస్తూ ఉంటాం కదా, ఇన్కమ్ ట్యాక్స్ కోసం మార్చే వాళ్ళు ఉంటారు, లేకపోతే పార్ట్నర్షిప్లో మార్చిన వాళ్ళు ఉంటారు. ఇట్లా మార్చినప్పుడు ఒక్కొక్కటికి 4-5 కొంతమందికి 20-30 ఓట్లు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ.